కృష్ణా జిల్లా వీరవల్లి బాపులపాడు మండలంలోని రైతులకు నివార్ తుఫాన్ పంట పొలాలను వరద నీటితో ముంచి కన్నీరు మిగిల్చింది. అప్పుల ఊపిలో కురుగుపోయామని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వేలకు వేలు అప్పులు చేసి పంట పండిస్తే నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా, నేను పూడి గౌరీశ్వరరావును, వీరవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా. మేము కౌలుకు చేసాం 15 ఎకరాలు, మొత్తం నీళ్ళ పాలు అయిపోయింది, మొక్క వచ్చేసింది, టొపాని మొత్తం చేలాల చాప అయిపోయి మొక్క మొత్తం వచ్చేసింది. మేము కౌలుదారులం సార్, మీ ప్రభుత్వం మమ్మల్ని ఏదైనా ఆదుకుంటే తప్ప కానీ మేము ఎందుకు పనికిరాం సార్? ఇంకా పైనుంచి వర్షం కూడా గుర్తుంది. మా పరిస్థితులు అసలు ఏమవుతామో ఏం అర్థం కావట్లేదు. అప్పులు ఎట్ట తీరవాలో మేము ఎట్ట బతకాలి కూడా అర్థం కావట్లేదు సార్. మేమంతా కౌలుదారులం, 90% మేము కౌలుదారులం ఉన్నాం సార్. మొత్తం ప్రభుత్వం మమ్మల్ని ఏదో ఆదుకుంటే తప్ప కానీ మేము ఎందుకు పనికిరాం సార్? పనికొస్తుందా దాన్ని? ఏంటి సార్ దాన్ని ఎలా ఉంది? దాన్ని మాదిరి పండే సార్, మొత్తం మొక్క వచ్చేసిందండి. ఏమి లేవు అసలు, ఎందుకు పనికిరాదండి? అసలు ఇదంతా బేభత్సం అయిపోయిందండి. కూలోళ్ళు రారు. ఇప్పుడు ఇది కొయ్యాలంటే ఎకరానికి 10,000 కావాలి సార్. రేపు అసలు ఏం చేయాలి కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఎందుకు పాలు పడాలో అర్థం కావట్లేదు సార్. మాది కృష్ణా జిల్లా బాబుల్పాడు మండలం వీరవల్లి గ్రామం అండి. నేను ఒక కౌలు రైతుని. నేను 4 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఒక వారం రోజులైతే నా పంట చేతికొచ్చేది. అనుకోని కారణం వల్ల, నివార తుఫాన్ వల్ల, ఈ గాలులను ఈ వర్షం రావడం వల్ల ఇదిగో నా వ్యవసాయం మొత్తం నీట మునిగిపోయిందండి. మా ఒక రోజులు నీళ్ళు ఉంది, మొత్తం పడిపోయి ఆ నీళ్ళలో మునిగిపోయి ఈ ఒడ్డు ఎటు ఎందుకు పనికి రాకుండా కుళ్ళిపోయినాయి. ఈ మొక్కలు కూడా వచ్చేస్తున్నాయండి. ఒక ఎకరానికి వచ్చి నేను ఇప్పుడు వరకు 30 నుంచి 35,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టానండి. కనీసం చేతికొచ్చే టైంలో ఇలా అవడం వల్ల నేను చాలా లాస్ అయ్యానండి. కానీ ప్రభుత్వం ఏదో విధంగా మా ఎందుకు దయ ఉంచి మాకేమన్నా ఆర్థిక సహాయం చేస్తేనే కానీ మా అప్పులు తీరుతాయండి. ఇది మొత్తం నేను అప్పు ద్వారా చేసుకొచ్చి వ్యవసాయం చేసిందేనండి. వ్యవసాయం లేని మేము లేవండి. మా పిల్లలను పోషించుకోవడం కూడా చాలా కష్టం అండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి మా ఏదో ఒక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని నేను కోరుతున్నాను. 5 రోజులు అయింది, నువ్వు పన నీట మీద తేలిపోతుంది అయ్యా. మొక్క వచ్చేసి అంగుడు మొక్క వచ్చి నీళ్ళు తేలిపోతుంది. మొక్క మీద పనులు పిచ్చుకుంటే తేలిపోతున్నాయి అండి. మీరు ఏదైనా సాయం చేయగలిగితే. ఇను కూడా బద్దలు అయిపోయింది, చెక్కలు అయిపోయి తెల్లగా కనపడుతుంది బాబు. ఇది మా పరిస్థితి. మీరు ఏదైనా ఆదుకుంటే ప్రభుత్వం ఆదుకుంటే తప్ప కానీ మేము ఎందుకు పండుకున్నాం?